వాట్సప్ గైస్, కైసే హో, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నేనైతే ఈరోజు మనం లాస్ట్ టైం మన గూగుల్ యాడ్సెన్స్కి మనం పిన్ తెచ్చుకున్నాం కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం మళ్ళా, ఎందుకంటే ఇంకొక పిన్ రావాలి గూగుల్ యాడ్సెన్స్ది, బట్ అది మన ఛానల్ది కాదు, వేరే ఛానల్ది. అది నేను ఆల్మోస్ట్ అప్లై చేసేట ఒక 1 మంత్ అవుతుంది, ఈరోజుకి ఎగ్జాక్ట్గా 1 మంత్ అవుతుంది. అండ్ ఇప్పటికీ రాలే ఇంకా, అది నేను కాల్ చేస్తున్నా బట్ వాళ్ళు రాలే అని అంటున్నారు. అండ్ మనకి 2-3 పోస్ట్ ఆఫీస్ ఉంటాయి అన్నమాట, సో ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కుందాం అనేసి వెళ్తున్నాను నేనైతే. గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే, మనం పిన్ అప్లై చేసిన 1 మంత్ లోపు అది రావాలి. 1 మంత్ లోపు అది రాలేదనుకోండి రాదనమాట ఇక. సో నిన్నైతే మళ్ళీ అప్లై చేసిన నేను సెకండ్ పిన్కి. అండ్ మనం ఈ రోడ్లో మనం చాలాసార్లు లాక్ చేసినాం మనం, అండ్ మనకైతే ఈ రోడ్ ఎప్పుడు కనిపించలే అనమాట. రీసెంట్గానే వేసారు, ఒక 10 డేస్ ఏమో అవుతుంది. అది కూడా ఎందుకు వేసారో చాలామంది తెలుసు. రీసెంట్గా మనకి మీటింగ్స్ అయినాయి కదా మునుగోడు నియోజకవర్గంలో, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మునుగోడు. సో వాళ్ళు వెళ్తానికి రోడ్ వేసుకురు అనమాట పొలిటీషియన్స్. మరి ఆడియో విషయానికి వస్తే అది రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. నేను లాస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసిన, ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వీడియో అనమాట అది. సో మంచి కంటెంట్ ఉన్న వీడియో, బట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసి అసలు ఆడియో రికార్డ్ కాలే. ఫ్యూయల్ స్టాప్ అయితే ఏం అవసరం లేదు మనకి, మనం ఎలాగో ఇప్పుడు నారంబరం వెళ్తున్నాం కదా, సో అక్కడ ఎలాగో ఆగుతాం కాబట్టి అక్కడ కొట్టించేద్దాం. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:36 అవుతుంది. 31st అన్నా నేను శ్రీశైలం రైడ్ స్టార్ట్ చేస్తాను నేను. అండ్ దాని గురించి కూడా నేను అప్డేట్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను, ఫాలో చేసేయండి. ఈ ఊర్లలో అయితే అసలుకి విచిత్రంగా చూస్తున్నారనమాట మన హెల్మెట్ని అండ్ మన కెమెరాని. సో బైక్ అంటే అది పెద్ద విషయం కాదనుకోండి, బట్ ఈ బైక్ తీసుకొని మనం ఈ హెల్మెట్ తోటి అండ్ ఈ కెమెరా తోటి వ్లాగ్ చేస్తుంటే కొంచెం విచిత్రంగానే చూస్తారు ఎవరైనా. రికార్డ్ అవుతుందో? ఎస్, రికార్డ్ అవుతుంది. నేనైతే ఎగ్జాక్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే క్రాస్ చేసిన, సో ఇది రికార్డ్ అవుతుందో లేదో అని ఒక డౌట్ అయితే వచ్చింది, అందుకోసం అయితే ఆగి చెక్ అయితే చేసుకున్నా. గోప్రో హీరో 10 యూజ్ చేసిన వాళ్ళు అయితే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది, కెమెరా అప్డేట్. అది మన ప్లేస్టోర్లో గోప్రో క్విక్ యాప్ ఉంటుంది కదా, సో అది ఇన్స్టాల్ చేసుకొని దానికి మీ కెమెరా కనెక్ట్ చేసి అయితే అప్డేట్ అయితే వేసుకోండి, తెలియని వాళ్ళు ఉంటే. అది కూడా నాకు ఎట్లా తెలిసింది అప్డేట్ వచ్చిందంటే, నేను చూడను మన యూనిక్ గేమర్ అన్నుండు కదా రాజన్న, అప్పుడప్పుడు మనకి మోటోవ్లాగ్ వీడియోస్ పెడతారనమాట. సో ఆ వ్లాగ్లో ఒకసారి చెప్పిండు ఇట్లా రీసెంట్గానే ఒక 1 మంత్ అవుతుంది గోప్రో హీరో 10 అప్డేట్ వచ్చింది, ఇట్లా దమ్దమ్ చేసింది అనేసరికి నాకు కూడా అప్పుడు గుర్తుకొచ్చిన, అరే ఈ గోప్రోని అప్డేట్ చేయాలి కదా, అరే నేను కూడా మర్చిపోయినా అనేసి గోప్రో క్విక్ యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో చూసిన అప్డేట్ వచ్చింది. మనకి డేటా ఏం తీసుకోదు, బట్ డేటా అయితే కావాలి అప్డేట్ అవుతానికి. మా అంటే ఒక 100 MB 150 MB తీసుకుంటుంది, అంతే ఎక్కువ ఏం తీసుకోదు. అండ్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట అప్డేట్ కూడా కెమెరా. సపోజ్ మనం అప్డేట్ చేయలేదు ఇంకో కెమెరా, సో మనకైతే అది దమ్దమ్ చేస్తుంది రికార్డ్ చేసేటప్పుడు, అంటే మధ్య మధ్యలో హ్యాంగ్ అవ్వడం లేకపోతే ఆడియో గ్లిచ్ రావడం, సో అలాంటివి జరుగుతాయి అన్నమాట. అయితే మాట్లాడుకుంటూ సమస్త నారాయణపురంకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఒకసారి ఇక్కడ కనుక్కుందాం మనం, ఇక్కడ కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఒకటి, ఇక్కడ కనుక్కొని ఇక్కడ లేదనుకోండి నెక్స్ట్ వచ్చేసి జనగాంలో ఉంటుంది, అక్కడ కనుక్కుందాం. అక్కడ లేకపోతే నెక్స్ట్ వేలేపల్లి, అది అక్కడికే రావాలి. అది నేను ఎన్ని రోజులు అతనికే చేసిన అనమాట, ఆయన మనల్ని గుర్తుపడతాడు, రాలే సుధాకర్ అనేసి అన్నాడు. సో ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో అడిగి రాలేదనుకోండి, ఇక మళ్ళీ ఒక 10-15 డేస్లో మళ్ళీ కాలేజ్ అనుకుందాం. 1 eternity later. యాక్చువల్గా టైం వచ్చేసి ఇప్పుడు 1:56 అవుతుంది. నేను జనగాం కూడా వెళ్ళేసి వచ్చిన మార్నింగే, వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే మన గోప్రో ఉంది కదా, సో హ్యాండ్ ఇచ్చింది ఛార్జింగ్ అయిపోయింది అనమాట, స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఆన్ చేసి ఎందుకు ఆన్ అయితే లేదు, ఇక్కడ నారాయణపురంలో మా పిన్ ఉంటుంది, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసిపోయాను అనమాట గోప్రో. సో ఇప్పుడైతే 79% ఏమో ఉంది. నేను అడిగిన పోస్ట్ వాళ్ళని, వాళ్ళు
రాలేదని చెప్తున్నారు ఎవరిని అడిగినా కానీ. మరి అది ఎందుకు రాలేదో నాకు కూడా తెలియదు. మరి మొత్తం కరెక్టే పెట్టాను నేను అడ్రస్ పెట్టాన్ని, ఉన్నటువంటి మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి అన్నమాట. మార్నింగ్ మనం వచ్చినప్పుడు అయితే ఎండ కొడుతుండే, ఇప్పుడైతే మొత్తం డార్క్ క్లౌడ్స్ వచ్చేసినాయి. నాకు తెలిసి వర్షం వస్తుందేమో. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పడి మళ్ళీ బంద్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎండ కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మొబ్బు అయిపోయింది అన్నమాట. అంటే ఈ వెదర్ ఏ టైంకి ఇలా చేంజ్ అవుతుందో అసలుకి దానికి కూడా అర్థమవుతలేదు. అండ్ నేనైతే రైడింగ్ గ్లౌజెస్ కూడా ఏం తెచ్చుకోలేదు. అసలుకి ఫుల్ చల్ల గాలి వస్తుంది అన్నమాట చేతిలోకి మొత్తం. ఈ కుక్కలు ఉన్నటువంటి ఇట్లా సడన్ గురికి వచ్చేసాయి రోడ్ మీదకి. మరి విండ్ నాయిస్ ఎంత వస్తుందో ఏమో నాకైతే తెలియదు. ఈ వైజర్ లోపల నుంచి అయితే గాలి అయితే వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం మొబైల్ అది హెల్మెట్ స్ట్రాప్ వాడుతున్నాం కదా గోప్రోకి, సో దానివల్ల వైజర్కి ఇట్లా కొంచెం గ్యాప్ వస్తుంది అన్నమాట కిందంగా. చాలామంది ఏం చేస్తారంటే ఎంసీలు పెట్టి అతికిచ్చేస్తారు, అది జేహుక్ మౌంట్. బట్ మనం స్ట్రాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్యాప్ అయితే వస్తుంది. $150 కొట్టాను. అండ్ తెలంగాణలో అయితే లీటర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 109.90 ఉంది. సో గాయ్స్ నేనైతే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్ అరే మెల్లవరా నాయన, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేసేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.